తిరుమలను కంటైన్మెంట్ జోన్లో తీసుకున్నట్టు ప్రకటించిన జిల్లా అధికారులు గంటలోనే మాట మార్చారు. తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. మధ్యాహ్నం 2:30కు తిరుమలను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించిన జిల్లా అధికారులు గంట తర్వాత వెనక్కి తగ్గారు. తాజా ప్రకటనతో భక్తుల దర్శనాలకు ఆటంకం తొలగిపోయింది. భక్తులు ఎలాంటి ఆందోళన లేకుండా స్వామిని దర్శించుకోవాలని టీటీడీ ప్రకటించింది. తిరుమల కంటైన్మెంట్ జోన్ గందరగోళంపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మోహన్, మోదీ తిరుమలను కంటైన్మెంట్ జోన్ గా జిల్లా యంత్రాంగం ప్రకటించడం గందరగోళ పరిస్థితులకు దారితీసింది. 2:30 విడుదల చేసినటువంటి ప్రకటనలో తిరుమలను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటిస్తూ జిల్లా యంత్రాంగం ప్రకటన విడుదల చేయగా 3:45 తిరిగి మరోసారి సవరిస్తూ ప్రకటనను జారీ చేశారు. తిరుమల కంటైన్మెంట్ జోన్ లో లేదంటూ కూడా ఈ ప్రకటనల ద్వారా కూడా జిల్లా యంత్రాంగం పేర్కొంది. తిరుమలకు సంబంధించి కూడా టీటీడీతో సంప్రదించకుండా జిల్లా యంత్రాంగం తీసుకున్నటువంటి నిర్ణయం విమర్శలకు పాల్వై ఉన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీవారి దర్శనానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా భక్తులు తరలి వస్తుంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని కూడా టీటీడీ ముందస్తుగానే భక్తులకు దర్శన టోకన్ ను జారీ చేస్తుంది. జూలై మాసానికి సంబంధించి ఆన్లైన్ లో ప్రతినిత్యం కూడా 9,000 టికెట్లను భక్తులకు ఇప్పటికే టీటీడీ విక్రయాలు చేసింది. ఇక సర్వదర్శనానికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ టికెట్లను ముందు రోజుగా తిరుపతిలో భక్తులకు జారీ చేస్తుంది. తిరుమలకు సంబంధించి టీటీడీ ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. అలిపిరి వద్దే భక్తులకు సంబంధించి, అదేవిధంగా టీటీడీ ఉద్యోగులకు సంబంధించి కూడా ర్యాండమ్ గా కూడా పరీక్షలు నిర్వహించేలా కరోనా కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇక తిరుమలలో కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ క్యూ లైన్ లో స్వామివారిని దర్శించుకునేలా కూడా భక్తుల సంఖ్యను కుదించింది. ప్రతినిత్యం కూడా 12,000 మంది భక్తులకు మాత్రమే స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా తిరుమలలో గత మాసం రోజులుగా 8 June నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభించినప్పటి నుంచి కూడా తిరుమలకు వస్తున్నటువంటి భక్తులకు సంబంధించిన శాంపుల్స్ ను టీటీడీ ర్యాండమ్ గా సేకరించింది. వీటికి సంబంధించినటువంటి శాంపుల్స్ అన్ని కూడా నెగిటివ్ గా వచ్చాయి. తిరుమలకు సంబంధించినటువంటి ఉద్యోగులకు కొంతమందికి పాజిటివ్ వచ్చినప్పటికీ కూడా వారు తిరుమలలో స్థానికంగా ఉండేటటువంటి పరిస్థితి లేదు. వారంతా కూడా తిరుపతి నుంచి వస్తున్నటువంటి ఉద్యోగులు కాదు. వారు కరోనా పాజిటివ్ రాగానే వారందరినీ కూడా క్వారంటైన్ కు తరలించడం, వారికి సంబంధించినటువంటి మెరుగైన వైద్య చికిత్స అందించేలా కూడా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. దీంతో తిరుమలకు సంబంధించి ప్రస్తుతం ఒక కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించడం, అదే జిల్లా యంత్రాంగం చేసినటువంటి ప్రకటన టీటీడీతో ముందస్తుగా సంప్రదించకుండా చేయడం, తిరుమలలో ఎక్కడా కానీ అటువంటి పరిస్థితులు లేకపోవడంపై టీటీడీ అధికారులు జిల్లా అధికారులతో సంప్రదించారు. కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించినటువంటి నేపథ్యంలో దర్శనాలు కొనసాగించాలా వద్దా అన్నటువంటి అంశాన్ని తేల్చాలి. ఇక కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన అనంతరం ఈ పరిధి అంతా కూడా జిల్లా యంత్రాంగంకి సంబంధించినటువంటి అధికారుల చేతుల్లోకి వెళ్తుంది కాబట్టి వారు చెప్పిన విధంగానే తాము నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు జిల్లా అధికారి తనకు సంబంధం లేకుండానే ఈ ప్రకటన వచ్చిందంటూ కూడా టీటీడీ అధికారులకు వివరించినట్లు తెలుస్తుంది. వెంటనే దానికి సంబంధించినటువంటి సవరణ ప్రకటన విడుదల చేశారు. దీంతో శ్రీవారి దర్శనం ప్రస్తుతం ఆలయంలో కొనసాగుతూనే ఉంటుంది. భక్తులందరూ కూడా స్వామివారిని సురక్షితమైనటువంటి వాతావరణం దర్శించుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేసినట్టు కూడా టీటీడీ అధికారులు పేర్కొంటున్నారు. భోగి, థ్యాంక్ యూ మోహన్.